నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఎప్పటికంటే భిన్నంగా ఒక రెగ్యులర్ పొలిటీషియన్ మనతో స్టూడియోలో ఉన్నారు, డాక్టర్ సంబిడి ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. అయితే మనిషి అంటేనే మంచోడు కార్యక్రమానికి ఎందుకు ప్రకాష్ రెడ్డి గారిని ఆహ్వానించాల్సి వచ్చింది, ప్రకాష్ రెడ్డి గారిలో నా ప్రత్యేకత ఏంటన్నది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఫస్ట్ టైం ఒక పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళని కేవలం పొలిటికల్ యాక్టివిటీ ఆధారంగా పిలిచినటువంటి ప్రోగ్రామ్ మీతో చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అంటే మీరు నాకు వ్యక్తిగతంగా ఒక 25 సంవత్సరాల నుంచి తెలుసు. మీ నేపథ్యం చూస్తూ ఉంటే 25 ఏళ్ల క్రితం ఎలా అయితే సిద్ధాంతం కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ మీరు నమ్మిన సిద్ధాంతం కోసం 25 ఏళ్ళుగా అదే ప్రకాష్ రెడ్డి గారు అదే తరహాలో పనిచేయటం ఉన్నది. నేను ఏ పార్టీలో కూడా బహుశా ఉంటారేమో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, అలా ఉన్న కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. మీరు ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు చిన్న వయసులోనే, దాదాపు 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి కూడా మీరు రాజకీయాలు 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పత్రికలు చదవటం, మీ తాతగారు అమ్మగారి నాన్నగారు సర్పంచ్గా ఉన్న కారణంగా రాజకీయ కార్యకలాపాలు ఆ కుటుంబాలు ఎలా ఉంటే చూసుకుంటూ వచ్చారు. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్లో భావజాలం పట్ల ఆకర్షితులు కావటం, తర్వాత ఏబీవీపీలో పనిచేయటం, తర్వాత సరే బీజేపీలో దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ బాగా యాక్టివ్గా ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా మీకు మామూలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివినటువంటి డాక్టర్, మీరు మంచి ప్రొఫెషన్ వాస్తవంగా. దానికంటే సరే ముందు విద్యార్థి దశలో కొంత పొలిటికల్ యాక్టివిటీ ఉంటే ఉండొచ్చు. ప్రధానంగా ఈ భావజాలం పట్ల మీకు ఆసక్తి కలగటానికి, లేదు అందరిలాగా రొటీన్గా నా చదువు నా కుటుంబం కాకుండా భావజాలం కంటే ముందు అసలు సమాజానికి ఏదో చేయాలన్న అప్పుడు కదా భావజాలం. సో ఆ ఆలోచన ఎక్కడి మొదలైంది? సమాజానికి పనిచేయాలన్న ఆలోచన అనేది మొదలు వచ్చినప్పుడు లేదండి. ఓకే. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో అనుకుంటున్నా, గుర్తు 71 మా తాతగారు టేబుల్ మీద మంచం మీద పడుకునే రాత్రి పూట వ్యవసాయం అంతా చేసే సర్పంచ్, ఇంగ్లీష్ స్పీకింగ్ సర్పంచ్ చెప్పడం సార్. ఓకే, తాతగారు. ఓకే. ఎడిటర్ ఆంధ్ర భూమి మొదటి పేజీ చివరి పేజీ దాకా చదివేది. ఓకే. అందుట్లో గోరా శాస్త్రి గారు అంటే వన్ ఆఫ్ ది రినౌండ్ జర్నలిస్ట్, అది మామూలు భాష విషయంలో కానీ ఆయన భావన విషయంలో చాలా సూపర్ పర్సనాలిటీ. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు అక్కడ మొత్తం ఎడిటర్ చదివేటం. ఓకే. చదువుతున్నప్పుడు పొలిటికల్గా బంగ్లాదేశ్ వార్, లిబరేషన్ ఆఫ్ ది వార్ వచ్చినప్పుడు 70s లో వార్తలు 71 ఆ వార్త చదువుతున్నప్పుడు అట్లాగే అట్లాగే కనెక్ట్ అయిపోయే వాళ్ళం పొలిటికల్ యాక్టివిటీ. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొద్ది మొదటి స్కూల్ తర్వాత ఎమర్జెన్సీ. సో 8th వరకు ఆచార్యంలో చదువుకున్నారు, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. అంటే మాకు మా ఊర్లో దురదృష్టం ఏంటంటే మా ఊరు హైదరాబాద్కు దగ్గరైన సొంత ఊరు, నల్గొండ జిల్లా, సొంత జిల్లా, సొంత ఊరు, మాది వ్యవసాయ కుటుంబమైనా ఊర్లో నేను ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు ఊర్లో కందిల దీపాలు అంటారు కదా, కృష్ణాయల దీపాలు, ఆమదం నూనె దీపాలు, అంత 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 వెనుకబడ్డటువంటి ప్రాంతం మాది. కాబట్టి వ్యవసాయము, వ్యవసాయంలో ఎప్పుడో పోతుంటే హాలిడేస్లో పోవడం ఇది అనిపిస్తే నాకు చాలా తక్కువ కనెక్షన్. కరెక్ట్ చెప్పంటే పొలిటికల్ కనెక్షన్ ఎక్కువ మా ఊరితో ఈ మధ్య కాలంలో, అంతకుముందు నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కదా, అంత అటువంటి సిచ్యువేషన్. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జనతా పార్టీ ఎలక్షన్స్లో గెలిచింది, ఇంటర్మీడియట్ అవుతున్నాం, ఎమర్జెన్సీ చెప్పగానే జనతా పార్టీ గెలిచింది అనేటువంటిది ఒకటి. ఓకే. ఆ గెలుస్తున్నప్పుడు ఒక పొలిటికల్ చేంజ్. ఓకే. ఆ తర్వాత నాకు అక్కడ ఆర్ఎస్ఎస్ దాంట్లో పక్కనే శాఖ నడిచేది మా ఇంటి దగ్గర, కాబట్టి అక్కడ న్యాచురల్గా శాఖ ఒకరిద్దరితో కలిసి శాఖ పోయినాను, శాఖ పోయినా అటు అలవాటు అయిపోయింది. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, ఏ సంస్థకైనా సార్, నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ ఇది అని కాదు, అక్కడ ఎక్కడో ఒకరు వ్యక్తిగతంగా పరిచయం అయితే అక్కడ సంస్థ గరిగిపోతాం సార్. పోయిన తర్వాత సంస్థ గురించి మనకు కొంత పరిచయం ఏర్పడే ఫ్రెండ్స్ ఏర్పడతాం. నువ్వు ఊరికి వచ్చినా కూడా కొంచెం ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతాం. ఫ్రెండ్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకు అక్కడ భావన గీత పాడటం, ఏ పార్టీలో ఏ ఆర్గనైజేషన్లో ఆ రకమైనటువంటి దీంట్లో పోతాం. ఓకే. అట్లా వ్యక్తులతో అట్రాక్ట్ అవుతారు సార్, ఐడియాలజీ మొదలుతో. అంతే కదా, ఐడియాలజీ నేర్చుకొని ఇష్టపడడం అనేటువంటిది ఆ ఏజ్ లో ఉండదు, ఎవరికి కూడా ఇంపాసిబుల్. దోస్తులతోనే కలిసి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఫర్ దాట్ మ్యాటర్ ఈ ఆర్గనైజేషన్ కూడా సాధ్యం కాదు. అట్లా ఫ్రెండ్స్ తో కలిసి పోయడంతో అట్రాక్ట్ అంటే పరిచయం అయింది. ఓకే. నేను మొదటి విద్యార్థి పరిషత్తులకు వచ్చిన తర్వాత మొదటిసారి 79 అనుకుంటున్నాను బెంగళూరు ఏబీపీ మహాసభలకు పోయినా, జాతీయ మహాసభలకి. ఓకే. జాతీయ మహాసభలకు పోయిన తర్వాత అక్కడ హిందీ, నాకు కొత్తగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఆ హిందీ భాష అర్థం కావడానికి మనకు టైం పట్టింది. బట్ ఆ కార్యపద్ధతి అవుతుంటుంది, మెథడాలజీ, ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్, మహాసభలకు
కూర్చునే పద్ధతి, భోజనం చేసే పద్ధతి చూసిన తర్వాత అనిపించింది ఎక్కడో అక్కడ మనం దీనికి అట్రాక్ట్ అవుతున్నాం, సహజమైన అట్రాక్షన్, ప్లస్ అక్కడ మాట్లాడిన విధానాలు, విషయాలు ఇవన్నీ కూడా మనకు అప్పుడు జనతా పార్టీ ఉండింది చివరి రోజులు, జనతా పార్టీకి అప్పుడు కూడా ఒక గీత ఉండింది అన్నట్టు నాకు, అదే అంటే పతకాంతిమ లక్షణ హే సింహాసన చెడితే జానని, ఇసు మహాన ఉద్దేశ ప్రాప్తహిత లగే బరే జీవన సార, ఏక జన్మ క్యా బారు బారు హో ఇసి హేతు జీవన ధార, అంటే ఈ లక్ష ఈ దీని లక్ష్య సాధన కోసం ఎన్ని నా జీవిత కాలమైనా పర్వాలేదు, ఎన్ని జన్మలైనా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ లక్ష్య సాధన కోసం, ఏక జన్మక్యా బారు బారు హో ఇసి హేతు, ఈ కారణం కోసం మనం పనిచేయాలనేటువంటి ఆ గీత పత్రిక అంతిమ లక్ష్యం, అప్పుడు అధికారం ఉండింది జనతా పార్టీ, కానీ అధికారం అనే లక్ష్యం కాదు, అంటే ఎక్కడైతే సమాజం మొత్తం గుణికి పూజ న్యాయ వ్యవస్థ అంటే సామాన్య మనిషికి అన్ని రకాల విషయాలు అందాలనేటువంటి ఆ భావన నేను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసిన, సభి అంటే మొత్తం ప్రజలందరూ మంచిగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ అది, అంటే ఎంత దూరం పోవాలి మన సిద్ధాంతం అంటే దానికి ఒక అద్దు లేనటువంటి ఇంత దూరం పోవాలండి, జిస్కా కోయి షోర్ నయి హే అనే వైభవతవి సత్యా సమజే సభ సుక్కు పాయే లోక్ సభి, అందరికీ సుఖం ఉండాలనేటువంటి ఒక ఆ గీత నిన్న తర్వాత అనిపించింది, అంటే అటువంటి గీతలే ఆ పుస్తకం కొనుక్కున్న గీత పుస్తకం, అన్ని గీతట్లాగే ఉన్నాయి, ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా లేవు గీత, సో ఇట్స్ ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్, అక్కడ నుంచి జీవితంలో ఇంకెక్కడో వేరే ఆర్గనైజేషన్ వైపు జీవితంలో భాగంగా అదే జీవితం వైపు అదే జీవితం ఇంకెక్కడ ఆర్గనైజేషన్ గురించి ఆలోచించలేదు, మాట్లాడలేదు. ఒక ఫండమెంటల్ ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఆ భావజాలం గురించి మనం తెలిసెళ్ళం, ఏ భావజాలమైనా ఏ పార్టీ అయినా లేదా ఏ యువజన సంఘమైనా ఎవరో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం, తర్వాత వెళ్ళిన తర్వాత అది నచ్చుతుంది, కొంతకాలం పనిచేస్తాం లేదా కార్యక్రమాల్లో ఇప్పుడు అట్లా ఏబీవీపీలో పనిచేసి మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, లేదా వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదో చిన్నప్పుడు కాలేజీ లెవెల్లో స్టూడెంట్ యూనియన్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు ఆగుతారు, తర్వాత వ్యాపారవేత్తలు అవుతారు రకరకాలుగా. మీరు కూడా మరి ఆ రోజుల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ బీఏఎంఎస్ చదివారు, సరే విద్యార్థి సంఘంలో పనిచేశారు, కుటుంబం కూడా పెద్దగా ఎవరు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో లేకపోతే వీటితో ఉన్న నేపథ్యం కాదు, అటు తల్లిదండ్రుల వైపు కానీ తండ్రి గారి వైపు కానీ తల్లి గారి వైపు కానీ అత్తగారి వైపు అయితే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం, తాతగారు అమ్మగారు నాన్నగారు వాళ్ళంతా కాంగ్రెస్ భావజాలం. సో అలాంటిది ఒక కెరీర్లో సెటిల్ అవుతున్నప్పుడు కూడా మంచిగా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు మీరు కొన్నాళ్ళు, బట్ దీనికే పనిచేయాలి ఎక్కువ, ఈ భావజాలానికి కన్ఫైన్ అవ్వాలి, మనకి ఏమన్నా వచ్చినా రాకపోయినా ఆ త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది? అదే త్యాగం అన్నాను సార్, ఇది మీరు అనరు కానీ త్యాగమే, అదేం త్యాగం కాదు సార్, నేను అందరితో పాటు నేను పని చేశాను, ఇది ఇది దీని త్యాగం అంటే త్యాగానికి చనిపోయి దానికోసం చేసిన వాళ్ళ యొక్క త్యాగానికి అర్థాలు ఉండవు సార్, అందుకోసం దీని త్యాగం అనే ఉండదు సార్. నేను 83 అనుకుంటా, నేను ఏబీపీ సీల్ ప్రాజెక్ట్ అని మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టెడ్ లీవింగ్ అని, అస్సాం వెళ్ళారు మీరు? అస్సాం వెళ్ళాను, అస్సాం పోయినప్పుడు 22 అస్సాంలో పర్యటన చేశాను, ఆ తర్వాత అక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు కానీ అక్కడ ఏబీపీ చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఒక ఫుల్ టైమర్ గా పోవాలని అనుకున్నాను, పూర్తి సమయం ఇంకా ఇంట్లో ఎట్లయితే అనుకుంటారో, వీడు ఆర్ఎస్ఎస్ కు పోతే పెళ్లి చేసుకున్నారు అట్లా కూడా పోదాం అనుకున్నాను. అయితే నేను అప్పుడు 83 మా ఆల్ ఇండియా సంఘటన మంత్రి మదంతా దేవి గారు ఉంటే వారితో మాట్లాడుతున్నాడు, మా శేషగిరావు గారు, ప్రొఫెసర్ శేషగిరావు గారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఫుల్ టైమర్ గా వస్తాడు ప్రకాష్ అంటే, లేదు మధ్యప్రదేశ్ కి అవసరం అంటే, మధ్యప్రదేశ్ అయితే హైదరాబాద్ లో పనిచేస్తాడు, ఈశాన్య భారతం సెన్సిటివ్ ఉంది ఈరోజు భారతదేశంలో, ఉంటుందా పోతుందా అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ పరిస్థితులను చూసిన తర్వాత, అంటే వాళ్ళు మేము భారతదేశం వేరు మేము వేరు అనుకుంటున్నాం పరిస్థితుల్లోంచి అక్కడ పనిచేయడం అనేది అవసరం, అక్కడ లేకుంటే మధ్యప్రదేశ్ ఎందుకు, మధ్యప్రదేశ్ లో స్ట్రాంగ్ ఉంది మన ఆర్గనైజేషన్, హైదరాబాద్ ఇంకా వీక్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాను, అట్లా నేను పోకుండా ఆగింది అట్లా. నాతో పాటు చాలా మంది పనిచేశారు అట్లా, సతీష్ వి సతీష్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, రాకసుధాకర్ గారు కూడా అక్కడే, రాకసుధాకర్ గారు పనిచేశారు మహారాష్ట్ర నుంచి, ఒక అతను కర్ణాటక నుంచి నాతో పాటు అట్లా ఫుల్ టైమర్గా పనిచేశాడు, అట్లా చాలా మంది పనిచేశారు, మన విద్యార్థి పరిషత్తులో కూడా చాలా మంది ఫుల్ టైమర్స్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే నాట్ దట్ అంటే పర్మనెంట్ గా ఉండాలని కూడా కాదు, పనిచేస్తూ ఉన్నారు కుటుంబం నడవటానికి కూడా. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కూడా మీరు మానేశారు సార్, మధ్యలో ఏదో కొంతకాలం ఏదో ఫార్మ్ ఇండస్ట్రీ పెట్టినట్టున్నారు, అది కూడా నాకు తెలిసి ఇప్పుడు లేదనుకుంటా, ఎలా అంటే కుటుంబం ఆర్థికంగా ఎదగటానికి పెద్ద సీరియస్ ఎఫర్ట్ లేకుండా పార్టీలో పబ్లిక్ ఆఫీసు ఎమ్మెల్యేను ఎంపీను లేదా రాజ్యసభ ఎమ్మెల్సీను వీటికి అవకాశం లేకుండా
అసలు అంటే శ్రీమతి గారు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఏంటిది పిచ్చి పెట్టినట్టు ఏదో చేసావు వ్యాపారం చూసుకోరాదా అనే పరిస్థితి లేదా? అంటే కుటుంబం ఎక్స్పెక్ట్ చేయడం ఒకటి, అదే సందర్భంగా మా వైఫ్ కూడా గవర్నమెంట్ డాక్టర్, ఓకే, గవర్నమెంట్ సర్వీస్లో ఉంది, ఓకే, కాబట్టి కుటుంబ పోషణకి మీద వేసారు భారం అంతా. ఇప్పుడు నేను 99 దాకా ప్రాక్టీస్ చేశాను, ఇద్దరం కలిసినప్పుడు ప్రాక్టీస్ పోయావు, ఓకే, అక్కడ నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఇద్దరం కలిసి ప్రాక్టీస్ పోయావు, ఓకే, జాబ్ వచ్చింది. నేను ప్రాక్టీస్ పోవడం అంటే నేను టైంకి పోవాలి, పోవాలి కార్యక్రమాలు, సహజంగా మెడికల్ ప్రాక్టీస్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్, మిగతా అన్ని ఫ్యాక్టర్ పక్కన టైం పోకపోవడంతో పేషెంట్లు తగ్గుతారు సహజంగా, ఎప్పుడో చూడనేటువంటి దీంతో అది బంద్ అయిపోయింది. బట్ నేను ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన, స్టార్టింగ్లో కొంత మనకు గౌరవప్రదమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చేది కూడా, తర్వాత తర్వాత తగ్గిపోయినాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితి అంటే నేను మళ్ళీ ఒకటి నేను చాలా క్లారిటీ చెప్తాను, మనకు డబ్బు ఒక్కటే ప్రధానమైతే సమాజంలో లేదా నేను ఇంకొకటి ఊహించి నేను అప్పుడప్పుడు అనాలిసిస్ చేసుకుంటాను శ్రీనివాస్ గారు, నేను చాలా క్లారిటీగా అనాలిసిస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివినా, నేను ఎంబీబీఎస్ ఎండి ఏం చేయలేను, నాతో పాటు నేను ఉద్యోగం టీఎస్పీఎస్సీ ఉద్యోగం అప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసిన, నాకు అప్పుడు ఉద్యోగం రాదు. తర్వాత నేను ఒక 9 నెలలు గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసిన, ఓకే, ప్రభుత్వ జీతం కూడా తీసుకున్నా కాంట్రాక్ట్ సర్వీస్ లో, సర్వీస్ రెగ్యులర్ అయితే అందరికి రెగ్యులరైజ్ అయినాయి, ఓకే. అయితే అప్పుడు రెగ్యులరైజ్ అయిన డాక్టర్స్ మా వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయినారు, నేను కూడా రిటైర్ అయ్యారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు, హైయెస్ట్ పొజిషన్స్ మా డిపార్ట్మెంట్ లో ఉండే లక్ష ఇప్పుడు నాది జీతం అంతా 2-2.5 లక్షల జీతంతో రిటైర్ అయ్యారు, నేను కూడా ఉంటే జీతం రిటైర్ అవుతుంది. కానీ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు రిటైర్ అయిన తర్వాత, లేదా వాళ్ళ సమాజంలో వాళ్ళు ఎంత పని కుటుంబం కోసం వాళ్ళు ఎంత సంపాదించి పెట్టారు, కుటుంబం వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు పోల్చుకున్నప్పుడు వాళ్ళకంటే నేను ఎందుకు తక్కువలేను సాటిస్ఫాక్షన్ కోసం చెప్తాను. నాకు నేను తప్పు చేశానా అని ఒకసారి అనిపించినప్పుడు నిజంగా తప్పు చేశానా అని ఒకసారి ఎప్పుడన్నా మనం వెనుకకు పోయి ఆలోచించుకుంటే నేను ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి తప్పు చేశాను కాదు. కానీ ఒక ప్రశ్న అడుగుతాను సార్, ప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మీరు చెప్పారు ఈ సీఎంఓ లెవెల్లో, మీరు నాకు తెలిసి చాలా కాలం మీరు ఛానల్స్కి 2-వీలర్ మీద వచ్చేవాళ్ళు, అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది ఇవాళ సమాజంలో మీరు నేను నడపచ్చు కానీ 2-వీలర్ మీద ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ అంటే అంత కూడా ఆర్థికంగా మీరు కంఫర్టబుల్గా పెట్టుకున్నారని నేను అనుకోవట్లేదు. వైఫ్ గవర్నమెంట్ కరెక్ట్, మరి ఇది మనం కోరి తెచ్చుకున్నది కదా, దీన్ని త్యాగమనకపోతే ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు ఏంటంటే 2-వీలర్ మీద రావడం అనేది అంటే 2 పాయింట్స్, మనకు జీవితంలో కంఫర్టబుల్గా ఉండాలా, మన పిల్లలు బాగా చదువుకోవటం కోసం కావాల్సినంత ఉండాలి, మన పిల్లలకు 100,000 కోట్ల రూపాయలు డొనేషన్ కట్టడం అనే దానికి నేను క్యాపిటేషన్ ఫీజు ఉద్యమంలో పాల్గొన్నాను, పోరాటం చేసి కాబట్టి క్యాపిటేషన్ ఫీజు కట్టి ఉద్యోగాలు చదివించాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మా ఫ్యామిలీలో మా కోఆపరేషన్ కూడా అంతే ఉండింది సార్, మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, ఒకరు సిబిఐటీలో అంటే ఎన్ఐటీ పోగలిగి కూడా పోలేదు ఇక్కడ బయటకు పోవాలని, ఇంకొకరు ఎంబీఎస్ చదువుకున్నారు అమెరికా పోయినారు, అమెరికాలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారు, వేల డాలర్లు $100,000 సంపాదిస్తున్నారు. టుడే ఐఎమ్ కంఫర్టబుల్. శ్రీనివాస్ గారు ఒకటి ఇస్తాను, దేవుని మనం ఏం కోరుకోవాలంటే నమ్మేటోళ్ళం, నమ్మాలనుకుంటే మంచి కుటుంబాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి పిల్ల ఆరోగ్యాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి పిల్లల్ని, ఈ మూడు గనక మనకి ఇవ్వగలిగితే మనం ప్రశాంతంగా ఇంట్లో ఇవన్నీ మీకు దేవుడు నిజంగానే ఇచ్చారు. 7 గంటలు మనం ప్రశాంతంగా నిద్రపోగలిగితే అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు సార్, జీవితం అదే సుఖము, అదే స్వర్గము, అదే అదృష్టం. రాత్రంతా పొద్దంతా చీటింగులు ఈటింగులు చేసి డబ్బు సంపాదించి వాటిని కూడబెట్టి మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ మళ్ళీ చేసి ఇది ప్రశాంతత ఇస్తుందా అంటే నాకైతే అనిపిస్తలేదు. మీరు ఎక్కడ ఉన్నారు? మంచి పిల్లలు, మంచి ఆరోగ్యంతో వాళ్ళు కూడా గౌరవంగా మన చెడ్డ పేరు తీయకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా గౌరవంగా మనకు గౌరవం తీసుకొచ్చేది పిల్లలే. అంతే, పలానా వల్ల పిల్లలు మంచిగా బతుకుతున్నారు, మంచిగా ఉన్నారు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు మన పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు పిల్లలు లేచి నమస్కారం పెట్టగలిగితే సంస్కారం, సంస్కారం, ఆ సంస్కారంతో మన పిల్లలు ఉన్నారా లేరా అనుకున్న రోజున మనకు హ్యాపీ జీవితంలో సాధించేంతకంటే కూడా ఏం లేదు. అందరిలాగా మనం కూడా ఉన్నాం అనుకోండి, మన ఇల్లు కూడా చెడిపోయింది ఈరోజు అనుకుందాం కాసేపటి, బీజేపీలో కూడా ఇటువంటి శక్తులు వస్తున్నాయి, వస్తాయి, ఉంటాయి. మన ఇంట్లో మన బాత్రూంలో ఖరాబ్ అయింది, వాసన వస్తుంది, దీన్ని ఎవరు కడగాల? ఎవరెవరు మనమే కడుక్కోవాలి కదా. అదే పని మనం చేద్దాం సార్, మనం నిలబడితే మన ఎంపటి ఇంకో 10 మంది నిలబడతారు. అందరూ తప్పు చేశారు అనుకోండి, ఇక జరిగేది ఎక్కడ? ఈ ఇక్కడ కూడా మీరు మార్చేది ఎక్కడ? మంచి సిద్ధాంతం అని నమ్మినాం, కానీ దాంట్లోకి వస్తున్నటువంటిది కొత్త శక్తులు, రకరకాల శక్తులు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడకపోతే
ఇది నిలబడేస్తారు. అందుకోసం నేను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని చూసిన, కుషుబా తోకరే లాంటి వాళ్ళని నేను పర్సనల్గా కలిసి మాట్లాడిన ఉన్నారు, కేఆర్ మల్కాన్ లాంటి వాళ్ళతో కలిసి పర్సనల్గా కలిసి మాట్లాడిన ఎంతమంది వాళ్ళ త్యాగం ముందు మనకు చాలా చిన్న సార్ వాళ్ళ జీవితకాలం అంతా సమాజం కోసం రాత్రి పగలు మన కొద్దిసార్లు మన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. మనకు మన బుర్ర కూడా కొద్దిసేపు రోజులో ఒక 2 గంటలు 3 గంటలు సమాజం పొలిటికల్ పార్టీకి ఆలోచిస్తాం, ఒక 3-4 గంటలలో కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. కానీ రోజంతా కూడా సమాజం కోసం ఆలోచించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మా ఏబీపీల గౌరీశంకర్ జీ అని ఒక సరిపోయినారు డయాబెటిస్, ఆయన చూస్తుంటే అనిపించేది అన్నట్టు, మేము ఆయన స్ఫూర్తి కూడా మాకు. అంటే రోజంతా కూడా ఆలోచించాలి, ప్రకాష్ ఏం పని చేస్తే బాగుంటుంది, ప్రకాష్కి ఏం పని చెప్తాం, ఆర్గనైజేషన్ పెరగడానికి ప్రకాష్కి ఏం పని చెప్తారు, ఇట్లా ఆలోచించేటువంటి వాళ్ళు సార్ ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీఈపీలో కానీ ప్రస్తుతం గత బీజేపీలో కానీ ప్రస్తుతం బీజేపీలో కూడా సార్ రోజంతా సమాజం గురించి లేదా పార్టీ గురించి సంస్థ గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను వాళ్ళ త్యాగం ముందు చాలా చిన్న, అయితే ఈ ఎలిమెంట్స్ పొలిటికల్ ఎలిమెంట్స్ వస్తున్నప్పుడు మనకు నేను చూస్తున్న బీజేపీలో గత కొన్ని సంవత్సరాలుగా నాకు అలాంటి అంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రకాష్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఏ పార్టీ ఏ సిద్ధాంతం నాకు సంబంధం లేదు సార్. ఇలాంటి మనుషులు నిజంగా పార్టీలకి మీరు అలంకారం, మీకు పార్టీలు మీకు ఒరగబెట్టింది ఏమి ఉండదు, మీరే పార్టీలకి నిజంగా పార్టీలు దే షుడ్ ఫీల్ ప్రౌడ్ మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల పార్టీ గర్వపడే పని. నేను ఒక సార్, నాలాంటి వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు సార్, అయితే మనకు తెలియకపోయి ఉండొచ్చు, నేను టీవీలోకి వస్తున్నాను కాబట్టి నేను తెలుస్తున్నాను. తెలియని వాళ్ళు కూడా మీరు ఆశ్చర్యపోతారు సార్, చాలామంది కార్యకర్తను చూస్తే ఒకసారి బాధ కూడా అనిపిస్తుంది సార్. ఊళ్ళలో పనిచేసే వాళ్ళు తిండికి లేకుండా కూడా పార్టీ పనిచేస్తున్నారు. కానీ ఒకటి చెప్పండి, మామూలుగా చాలామంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు ఇప్పుడు చాలా తక్కువే కావచ్చు కానీ ఫుల్ టైమర్ అంటే ఏదో 5,000 4,000 డబ్బులు ఇస్తారని. సరే ఇక ఏ పార్టీ ఫుల్ టైమర్ అయినా వాడు బయట రులుకుంటే అది రులుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, బయట గెలుకునేవాళ్ళు అది కాదు నిజాయితీగా వాడు తినటానికి కనీస బతకటానికి. అంటే ఇప్పుడు మీకు సంఘంలో కానీ వాటిలో ఫుల్ టైమర్కి ఏదైనా కొద్దిగా ఆర్థిక సహాయం చేసే నేను ఫుల్ టైమర్ని కాదు సార్. మీరు ఫుల్ టైమర్గా ఓకే, అఫీషియల్లీ ఫుల్ టైమర్ అయితే అఫీషియల్ ఫుల్ టైమర్కి కమ్యూనిస్టులకు సంఘానికి తేడా ఉంది సార్. ఓకే, కమ్యూనిస్టులకు జీతంలాగా నెలకింత ఇస్తారు, బట్ ఆర్ఎస్ఎస్లో కానీ మా ఏబీఈపీలో కానీ బీజేపీలో ఉన్న ఫుల్ టైమర్స్ కూడా ఇంత అని ఫిక్స్డ్ కాదు సార్, ఎంతైనా ఖర్చు పెట్టండి వాళ్ళ అవసరానికి అవసరం తగ్గట్టు. ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా ఫుల్ టైమర్స్తో కలిసి ఉండేవాళ్ళం కదా, ఎక్స్పెండిచర్ రాయాలి, రాసేటప్పుడు వాళ్ళు మా పెద్దవాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వాలి, ఇస్తున్నప్పుడు సినిమాకు పోతే నేను సినిమాకు పోయినా కూడా రాస్తే తప్పేం లేదు. ఓకే ఓకే, నా సినిమాకు పోయిన ఎమర్జెన్సీలో నేను ఫ్లైట్లో పోవాల్సి వచ్చింది, ఫ్లైట్లో పోవాల్సిన రాస్తే కూడా తప్పలేదు. పార్టీ కార్యక్రమాలకి వేరు సార్, అంటే పార్టీ ఇది సొంత పని విధంగా పోవాలి. నేను నాకు ఇవాళ మంచి బిర్యానీ తినాలనిపించింది అండి, నాకు 200 పెట్టి బిర్యానీ తిన్నాను తప్పలేదు. సో ఆ వెసులుబాటు ఉంది అంతవరకు, అది ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఫుల్ టైమర్స్ ఏబీఎపీలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి రిస్ట్రిక్టెడ్ ఎక్స్పెండిచర్ లేదు. ఓకే ఓకే, అవసరం కోసం ఇప్పుడు మనకు కొన్ని ప్రతి మనిషికి బలం ఉంటుంది, ప్రతి మనిషికి బలహీత ఉంటుంది సార్. 100% అబ్సల్యూట్ మ్యాన్ అనేది మనం ఎప్పుడు చూసాం. అయితే ఏబీపీలో పనిచేస్తున్న విద్యార్థి కార్యకర్తలకు కూడా కొంత కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ రోజు ఎక్కడ లేదు బ్రేక్ఫాస్ట్, 50 రూపాయలు ఖర్చు పెట్టి తప్పు కూడా ఏం కాదు కదా. అందుకోసం ఇది నీకు 5,000 ఇస్తున్నాం, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టదు అట్లేదు. ఖర్చును బట్టి అయితే రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు సాధ్యమంత వరకు ఇది ప్రజల సొమ్ము, ఎందుకంటే ఫుల్ టైం అంటే కార్యకర్తలు ఇస్తున్న సొమ్ము, కార్యకర్తలు కాదో దాతలు ఇస్తున్న సొమ్ము, కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, అంతవరకే పరిమితం. అవసరం కోసం ఎన్నైనా ఖర్చు పెట్టు కానీ అవసరం చూసుకొని ఖర్చు పెట్టు, అది నిజంగా ఆ డబ్బు ఖర్చు పెట్టి అవసరం అంటే ఖర్చు పెట్టు. సినిమాకి పోతే నేను రిలాక్స్ అవుతాను అనుకున్నాను అనుకోండి, సినిమాకి పోయిరా, అది రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, మంచి సినిమా చూసిరా, సినిమా చూసిరా, నువ్వు కొంత రిలాక్స్ కా మానసికంగా, రోజంతా పనిచేసిన తర్వాత ఆర్గనైజేషన్ కొంచెం రిలాక్స్ అయిపోయి ఆలోచించడానికి మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించడానికి అటువంటిది ఆర్గనైజేషన్ పనిచేస్తున్న నేను అనుభవంతో చూశాను. కాబట్టి ఇక్కడికి అక్కడికి తేడా వెసులుబాటు ఉందా లేదని అంటే నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ నేను మనం ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మంచిగున్నాయా చెడ్డగున్నాయా, ఆర్థిక అంశాల ప్రాధాన్యతతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి వస్తుంది, కానీ ఎమ్మెల్యే గెలవకుండా ఈరోజు మనం ఈరోజు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం అధికారం ఈ హోదా ఈ మసా ఈ మజా అంతా కనిపిస్తుంది. వెనకటికి బ్యాగ్ వేసుకొని పనిచేసిన వాళ్ళం సార్, అంతే మా పిల్లర్ల వెంకటేశ్వరం చాలా మంది మేము బ్యాగ్ వేసుకొని స్కూటర్ మీద పోయి నడుచుకుంటూ పోయి బస్సులో తిరిగి. నేనంటుంది అది మీరు ఇవాళ బీజేపీ జాతీయ స్థాయి అధికారులు మీరు మొదలుపెట్టు 45 ఏళ్ళు మీరు ప్రస్థానం మొదలైనప్పుడు ఉస్మానియా స్వీట్లో పనిచేస్తున్నా మేము ఉన్నప్పుడు మురళీధరరావు గారు నా రూమ్మేట్ కూడా బీజేపీకి 2 సీట్లు గెలిచిరా, మీది ఏబీపీ అంటారు, మా ఏబీపీ ఏబీపీ బీజేపీకి ఏం సంబంధం అంటే తిన్నారు సరే, అది ఒక అదో అంశం పోనీ ప్రజల మనసులో ఏదేముందో అది ఉండాలి అండి.
రెండు ఎంపీ సీట్లు గెలిచిండ్రు. అరే ఎప్పుడు వస్తుంది బీజేపీ పవర్లకు? అసలు వస్తుందా బీజేపీ? ఎప్పుడైనా వస్తుందా ఇది? ఎప్పుడైనా జరుగుతుందా ఇది? ఓకే, అది ఆ నిరాశల్లోంచి మాకు ఎమోషన్స్ వచ్చాయి సార్. ఖచ్చితంగా రావాల్సింది, ఎందుకంటే ఈ దేశం బట్టి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టి ఎమోషన్ వచ్చేది. సిద్ధాంతం నమ్మడం వేరే దారి చూసుకుంటారు. దేశం బతుకుంటారంటే ఇది ఒక్కటే మార్గం అనేటువంటి మేము నమ్మినాం సార్. ఓకే, రాజకీయాలు మిగతా అన్ని పక్కన పెట్టండి, దేశము జాతి ఈ సమగ్రత ఈ సిద్ధాంతం బతికుండాలంటే ఖచ్చితంగా మనం పనిచేయాలండి. మాతో పాటు కలిసి పనిచేస్తున్న చచ్చిపోయిన వాడు చూసినాం కదా సార్. మా కృష్ణవర్ధన్ రెడ్డి రాత్రి 12 గంటల దాకా నాతో ఉన్నాడు, రాత్రి 6 9 గంటలు రాత్రి 10 గంటల కలిసి భోజనం చేసినాం. పొద్దున్న నన్ను చాదరగడ్డ డ్రాప్ చేసి యూనివర్సిటీకి పోయిండు, పొద్దున్న లేవగానే శివమయ్య కనిపించాడు. ఓకే ఓకే, వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంత సార్? వాళ్ళ కుటుంబాల కుటుంబం, చామా జగన్మోహన్ రెడ్డి కుటుంబం, చిన్న చిన్న కుటుంబాలు, ధనవంతుల కుటుంబాలే కాదు, పేదవాళ్ళ నుంచి. మీకు ఇంకా చెప్తున్న ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వస్తున్న వాళ్ళు ఈ పెద్ద పెద్ద బంగ్లాల ఫ్యామిలీస్ ఏమి వస్తలేరు సార్, సాధారణ మధ్యతరగతి కుటుంబాలే వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంఘం దగ్గరికి వెళ్తారు, తల్లిదండ్రుల ఆరోగ్యాలు. హైదరాబాద్ లో కూడా ఒక మామూలు ఉద్యోగస్తుడు యొక్క టీచర్ కొడుకులు, లేదా మామూలు ఉద్యోగస్తుడు కొడుకులు, మామూలు వ్యాపారం చేసే వాళ్ళు 45 సంవత్సరాలుగా ఒక 10-12 ఏళ్ల కుర్రోడిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఈ భావజాలానికి నచ్చి, ఆ భావజాలంతో నిజంగా దేశాన్ని మార్చే భావజాలం నమ్మి ఎంతోమంది పార్టీల్లోకి వస్తుంటారు, ఎంతోమంది సంస్థల్లో పనిచేస్తుంటారు, తర్వాత వాళ్ళు వాళ్ళ వ్యాపకాల్లోకి వెళ్ళిపోతారు. స్థిరంగా నిలబడి 40 ఏళ్ళుగా పార్టీ ఆయనకి బలం కాదు, లేదా సంస్థ ఆయనకి బలం కాదు, సంస్థకే తన ఒక బలంగా నా అభిప్రాయం ప్రకారం అలా నిలబడ్డటువంటి ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ సంస్థలో ఉన్నా వాళ్ళ పార్టీకి అలంకారం అవుతారు, పార్టీకి ఆభరణం అవుతారు. నిజంగా ఆ త్యాగాలకి సమాజంలో పెద్దగా డబ్బు రాకపోవచ్చు, మరొకటి రాకపోవచ్చు, కానీ చరిత్రలో చరిత్ర గుర్తుపెట్టుకునే వ్యక్తులుగా మిగిలిపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ మనిషి అంటేనే మంచోడు. వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.